ప్రపంచ నీటి దినోత్సవం ఈరోజు అనగా మార్చి 22న జిల్లా కేంద్రం అయిన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా జడ్జి గారు అదే విధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ మేడం గారు జిల్లా కలెక్టర్ గారు మన గౌరవనీయులు జై నివాస్ గారు ఐఏఎస్ అదే విధంగా రైతులు మహిళలు అధికారులు ఎన్జీఓ మిత్రులు అందరి సమక్షంలో ఈరోజు మనం వరల్డ్ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వారు జలశక్తి మినిస్ట్రీ వారు ఇచ్చిన సందేశం మేరకు జలశక్తి అభియాన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాము జిల్లా స్థాయిలే కాకుండా మండల స్థాయిలో అదే విధంగా ఈ జిల్లా శ్రీకాకుళం జిల్లాలో 1096 గ్రామ పంచాయతీలు ఆ పరిధిలో ఉన్న 5250 సుమారు ఆవాసాల్లో కూడా క్షేత్ర స్థాయిలో ఉన్న క్షేత్ర సహాయకులు మహిళలు రైతులు అదే విధంగా అక్కడ మిగతా శాఖల ద్వారా పనిచేస్తున్న ఉద్యోగ మిత్రులు అందరూ ఉదయం 7 గంటలకి పాఠశాలలో ఉన్న విద్యార్థులు టీచర్లని తీసుకొని జలశక్తి అభియాన్ అనే కార్యక్రమం మీద సంపూర్ణమైన అవగాహన ర్యాలీతో అదే విధంగా పోస్టల్ బ్యానర్స్తో సహా మొత్తం ఉదయమే 7 గంటలకి నిర్వహించారు దానికి సంబంధించి మనం జిల్లా స్థాయిలో మొత్తం జిల్లా మొత్తం జలశక్తి అభియాన్ 2021 అనే టెలిగ్రామ్ గ్రూప్లో సుమారు ఒక 3000 మందిని అందులో సమీకరణ చేసి అక్కడి నుంచి జరిగే కార్యక్రమాన్ని కూడా ఫోటోస్తో సహా తెప్పిస్తున్నాము ఈరోజు జిల్లా స్థాయిలో జిల్లా జడ్జి గారు అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మేడం గారు సెక్రటరీ గారు జిల్లా కలెక్టర్ గారు కూడా అన్ని వివరాలు చెప్పడం జరిగింది సైంటిస్టులు కూడా కృషి వికాస్ మన కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం తరఫున సైంటిస్టులు అదేవిధంగా ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా పార్టిసిపేట్ చేసి రైతులందరికీ సమావేశపరిచి వారికి ఈ నీటి వినియోగం మీద కొన్ని క్విజ్ కండక్ట్ చేసి వారికి కూడా ఆ ప్రశంసా పత్రాలు కూడా ఈరోజు అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా మన గ్రామాలు ఏంటంటే ఏవైతే మనకి వర్షం పడినప్పుడు ఎక్కడ పడిన వర్షం ప్రతి బొట్టుని క్షేత్రస్థాయిలో ఆ గ్రామ పరిధిలో ఉన్న భూ విస్తీర్ణంలో ఎక్కడ వాటర్ అక్కడ ఇంకింప చేసే విధంగా పైనుంచి కిందకి వచ్చే మొత్తం వాటర్ వాగులు వంకల ద్వారా వచ్చిన నీరు అదేవిధంగా వచ్చిన నీరు మన చెరువుల్లో చేరిన తర్వాత ఆ గ్రామంలో ఏదో ఒక 2-3 పాయింట్స్ నుంచి బయటికి వెళ్ళిన నీరుని వృధా కాకుండా ఉన్న చెరువుల్లో దాన్ని నిల్వ చేయడము ఒకవేళ దానికి ఎక్కువ వర్షపాతం వర్షం పడినప్పుడు దాన్ని అదనంగా నీటి కుంటలు కూడా రైతు పొలాల్లో మనం త్రవ్వి అక్కడ నీటిని సంరక్షించడము అదేవిధంగా రైతు పొలాలు ఏవైతే డ్రైల్యాండ్ అగ్రికల్చర్ ఉందో ఆ డ్రైల్యాండ్ అగ్రికల్చర్లో కూడా మనం వ్యవసాయం మన రైతులకి సంబంధించి మనకు గట్లు వేయించి అక్కడ నీరు వర్షం పడినప్పుడు మట్టి కొట్టుకుపోకుండా క్షేత్రస్థాయిలోనే ఎక్కడ మట్టి అక్కడ ఉండే విధంగా ఎక్కడ నీరు అక్కడ ఉండే విధంగా ఇంకింప చేయడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క నిధులతో సుమారు మొత్తం మన కేంద్ర ప్రభుత్వం వారు 262 రకాల పనుల్ని మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఈ పథకంలో మనకి అమలు చేస్తున్నారు అందులో భాగంగా సుమారు 126 పనులు నీటికి సంబంధించిన పనులు ఉన్నాయి కాబట్టి పైన కొండ నుంచి కొండ ప్రాంతం నుంచి కింద వరకు ఏదైతే మనకి వర్షం వస్తుందో ఎక్కడ నీరు అక్కడ ఇంకింప చేయడానికి రకరకాల పనులు ఉదాహరణకి కొండ పైభాగంలో నీరు ఆపడానికి మనకి కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచ్ అంటే కందకాలు అంటాము కాంటూర్ కందకాలు అంటాము అదేవిధంగా కిందకి వస్తుంటే మనకి వాగులు వంకలు ఉంటే అక్కడ ఉన్న రాళ్ళతో విడిక రాళ్ళ కట్టడాలు అదేవిధంగా ఇంకా మన కిందకు వస్తే చెక్ డ్యాములు కట్టడము అదేవిధంగా మట్టితో కూడా కొన్ని డ్యామ్స్ కట్టడము అదేవిధంగా చిన్న చిన్న మా కుంటలు నీటి కుంటలు కూడా నిల్వ కుంటలు కూడా రైతు పొలాల్లో చేయడము ఈ విధంగా చేయడం వల్ల అల్టిమేట్గా మనకి ఇప్పుడు ఉన్న మనకి హ్యూమన్ పాపులేషన్ మానవ ఎవరైతే పాపులేషన్ ఉందో అదేవిధంగా లైవ్ స్టాక్ పాపులేషన్ ఉందో అదేవిధంగా వ్యవసాయానికి ఇతర అనుబంధ రంగాల్లో మనకు కావాల్సిన నీటిని ఇప్పుడు ఉన్న జనాభాకి అందిస్తూ మనకి భావితరాలకు కూడా ఈ జలాన్ని వాళ్ళు కోల్పోకుండా అందించడానికి మా జిల్లా నీటి యాజమాన్య సంస్థ నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉన్న యంత్రాంగం మొత్తం జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి క్షేత్రస్థాయి వరకు ఉన్న అందరి యంత్రాంగంతో సాంకేతికంగా మనం పనిని చేస్తాము ఉదాహరణకి ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో అన్స్కిల్డ్ మాన్యువల్ లేబర్ అనేది మనకి ప్రత్యేకంగా ఉంది జలశక్తి అభియాన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ సైంటిస్ట్ కేవీకే సైంటిస్టులు అందరూ టెక్నాలజీ సైంటిఫిక్ టెక్నాలజీ అప్రోచ్ దీనికి అనుసంధానం చేసి
దాని సైంటిఫిక్ మేనర్ లో మనకి ఉపయోగ నీటిని జలవనరుల్ని మనకి బాగా సంరక్షించి ఎక్కడ నీరు ముట్టు అక్కడ చేసి పరిగెత్తే నీరుని నిలబెట్టి నిలబెట్టే నీరుని మనం కూర్చోబెట్టి కూర్చోబెట్టి నీటిని భూమి పొరలో ఇంకే విధంగా చేయడానికి ప్రధాన ఉద్దేశంతో ఈ రెయిన్ వాటర్ని మనం క్యాచ్ చేస్తూ ప్రధానమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మొత్తం కంప్లీట్గా ఈ డిపార్ట్మెంట్కి ఇచ్చిన సపోర్టుతో క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ఈ శ్రీకాకుళం జిల్లాని మనం ఈ జలశక్తి అభియాన్లో మొట్టమొదటి స్థానంలో ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేసి చేస్తాము. అదేవిధంగా గతసారి కూడా మన జలశక్తి అభియాన్ 2019 చేసినప్పుడు మొత్తం 600 పైర ఉన్న జిల్లాల్లో 73వ స్థానంలో మనం నిలబడడం జరిగింది. అది కూడా 3 మండలాలు చేస్తాం. ఇప్పుడు 35 మండలాలు అన్ని మండలాలకు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా జలశక్తి అభియాన్ని పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో రైతుల భాగస్వామ్యంతో అధికార యంత్రాంగం అన్ని శాఖలు మొత్తం సమన్వయపరిచి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ని మనం జయప్రదం చేస్తామని మంచి విశ్వాసంతో మేమంతా జిల్లా యంత్రాంగం ముందుకు వచ్చి చేస్తాం.